హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీ టూరింగ్ బాల వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇది వచ్చేసి డే 11 విశాఖపట్నం నుంచి కన్యాకుమారి రైట్ ప్రజెంట్ నిన్న నేను తమిళనాడులో అయితే ఉన్నానమాట సో నిన్న ఆరంభకం అనే విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాను ఈవినింగ్ తమిళనాడులోని సో నైట్ అలా ఆరంభకం నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చి ఇక్కడైతే ఒక విలేజ్ దగ్గర పెట్రోల్ బంక్లో స్టాప్ అయిపోయాను అనమాట సో ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 6:15 అవుతుంది సో ఇది డే 11 అండ్ నైట్ కొంచెం నిద్ర పట్టలేదు అందువల్లే మార్నింగ్ అయితే లేట్గా లేచాను అనమాట ఒక్కసారి చూసేయండి ఎలా ఉందో ఈ చెట్టు కింద అయితే స్టే చేశాను అనమాట ఇక్కడ కొంచెం గడ్డిలా ఉందా సో దీనిపైన అయితే టెంట్ వేసుకున్నా ఇక్కడే స్టే చేసుకు నైట్ నేను స్టే చేసిన పెట్రోల్ బంక్లో అన్న వాళ్ళకి అయితే బాయ్ చెప్పేసి నేను ముందుకైతే వచ్చేసాను అనమాట నైట్ పొదు ఓయల్ అనే విలేజ్ దగ్గర అయితే స్టే చేశాను ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో హాయ్ అందరికీ రైడ్ అప్డేట్ ఏంటంటే ప్రజెంట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది సో ప్రజెంట్ నేను తమిళనాడులోని పొదు ఓయల్ అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నానమాట ఇక్కడ నుంచి టువార్డ్స్ చెన్నై వెళ్తున్నా చెన్నై నుంచి మళ్ళీ టువార్డ్స్ కన్యాకుమారి సైడ్ అయితే వెళ్తాను అనమాట చెన్నై వచ్చేసి 36 కిలోమీటర్స్ ఉంది సో ఈరోజు చెన్నై క్రాస్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఇది వచ్చేసి డే 11 విశాఖపట్నం టు కన్యాకుమారి రైడ్లో అండ్ తమిళనాడులో డే 2 సో తమిళ్ అయితే అస్సలు రావడం లేదు మనకి కొంచెం కొంచెం మాట్లాడదామన్నా అండ్ సో దాంతోనే ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నా అండ్ ఇంకా గూగుల్ ట్రాన్స్లేట్ని అయితే వాడుతున్నా ఏదైనా వస్తువు మీద ప్రేమ పెంచుకుంటే చాలా బాధపడతాం ఎందుకంటే ఈరోజు నాకు అదే జరిగింది నా విషయంలో సో నేను ఎంతో ఇష్టపడే ఒక వాచ్ అయితే కొనుక్కున్నా అండ్ వాచ్ కాస్ట్ వదిలేండి అది ఎంతైనా అవ్వని బట్ అదైతే ఈరోజు పోయింది ఎలా పోయిందంటే అది నా నిర్లక్ష్యం వల్లే పోయిందనమాట ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆగి అయితే టిఫిన్ చేద్దామని తీసుకున్నా ఇడ్లీ ఒక ప్లేట్ ఇక్కడ ఇడ్లీతో పాటు ఒక గారి కూడా ఇస్తారనమాట కాంప్లిమెంట్ అనుకుంటా ఇది మార్నింగ్ మార్నింగ్ కొంచెం మబ్బులు అనిపిస్తుంది బట్ వర్షం అయితే పడదు అనుకుంటున్నా నేను తమిళనాడులో ఇంకా 0.00001% కూడా రైడ్ చేయలేదు కానీ ఫ్లైఓవర్ మాత్రం ఇన్ని నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు ఒక 40-50 ఫ్లైఓవర్లు ఉంటాయి నేను తమిళనాడులో రైడ్ చేసిన 35 కిలోమీటర్స్లో ఒక 40-50 ఫ్లైఓవర్స్ అయితే ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ సర్వీస్ రోడ్ అయితే మొత్తం ఉంది టువార్డ్స్ చెన్నై వెళ్తుంటే నా ఫస్ట్ ఎవర్ టోల్ ప్లాజా అయితే ఈరోజు క్రాస్ చేశాను అనమాట డే 2లో అంటే తమిళనాడులో డే 2లో ఈ టోల్ ప్లాజా క్రాస్ చేసి నేను టువార్డ్స్ చెన్నై వైపు అయితే వెళ్ళిపోతున్నా చెన్నై మహానగరంలోకి అయితే ఎంటర్ అయిపోయా అండ్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది మార్నింగ్ మార్నింగే కదా సో అలాగే మండే కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ప్రజెంట్ చెన్నైలో గ్రాండ్ నార్థన్ ట్రంక్ రోడ్డుపై అయితే ఉన్నానమాట ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఏదో ఉందనుకుంటా అండ్ ఇక్కడ రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్లు అయితే ఆపి ఉన్నాయి అవి కూడా ఆరెంజ్ కలర్వి ఒక్కసారి చూసేయండి
చెన్నై సిటీలోకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సైకిల్ సర్వీసింగ్ అండ్ నెల్లూరులో చేపిద్దాం అనుకున్నా అవ్వలేదు. ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ అయితే తిరిగేశాను. సో సైకిల్ సర్వీసింగ్ అయితే కంపల్సరీ చేపించాలి. బ్రేక్స్ చాలా లూజ్ అయిపోయాయి, అలాగే సైకిల్ కూడా చాలా గట్టిగా అవుతుంది. చెన్నైలో ఒక యునిక్ వెహికల్ అయితే చూసా, ముందు కనిపిస్తున్నది ఆటో, దానికి యాక్చువల్లీ 3 చక్రాలే ఉన్నాయి, కానీ వెనక నుంచి చూస్తే ఏదో 4 వీలర్ లాగా అయితే కనబడుతుంది. పొట్టికి నీట్గా సర్వీసింగ్ అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ 11 o'clock ఇస్తే ఇప్పుడు 2 అవుతుంది అనమాట. సో 3 అవర్స్ అయితే వాళ్ళు సర్వీసింగ్ చేశారు అండ్ చాలా బాగా అయితే చేశారు, నీట్గా చేస్తారు మొత్తం. సో ఆఫ్టర్ సర్వీసింగ్ ఇలా కనిపిస్తుంది మన సైకిల్ అండ్ ట్రాక్ అండ్ ట్రైల్ కొడంబక్కం. థ్యాంక్ యూ సర్వీసింగ్, బాయ్. టైం వచ్చేసి 2:30 అవుతుంది. నేనైతే చెన్నై మెయిన్ సిటీ నుంచి స్టార్ట్ అయిపోయా అండ్ ఈవినింగ్ రైడ్ అయితే స్టార్ట్ చేసేసాను, ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ రైడ్ చేయలేదు. అలాగే ఆ సర్వీసింగ్ ఏదైతే ఉందో 3 అవర్స్ అయితే పట్టింది. ప్రెజెంట్ నేనున్న లొకేషన్ నుంచి కన్యాకుమారి 735 కిలోమీటర్స్ అయితే ఉంది. మోస్ట్లీ ఇంకొక 9-10 డేస్లో అయితే రీచ్ అయిపోతాను. ఇది వచ్చేసి చెన్నై ఒక మెయిన్ రోడ్డే చెన్నైలోనే. సో ఎందుకు ఇంత ఖాళీగా ఉందంటే వెనక ఒక సిగ్నల్ అయితే పడింది, అందువల్ల ఖాళీగా ఉంది. సో సిగ్నల్ మళ్ళీ వదిలారు. చెన్నై ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళే రోడ్డు ఇది అండ్ ఇక్కడ ఒక సర్కిల్లా ఉంది. తాంబారం 10 కిలోమీటర్స్ అయితే ఉంది, బట్ తాంబారం క్రాస్ చేసి నేను వెళ్ళిపోతాను. ప్రజెంట్ నేను ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న రోడ్లో అయితే ఉన్నాను అనమాట. టైం వచ్చేసి 3:40 అవుతుంది. నేను చెన్నై సిటీ క్రాస్ చేసి పెరింగలతూర్ అనే ఒక విలేజ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. టువార్డ్స్ మదురై అయితే వెళ్తున్నా. మదురై వచ్చేసి 440 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడ నుంచి. సో ఇంకొక 5 డేస్లో అయితే వెళ్ళిపోతాను అక్కడికి మదురై. సో ప్రజెంట్ అయితే ఒక నాకు ఇంకొక 25 కిలోమీటర్స్ దూరంలోనే ఒక ఫ్యూయల్ స్టేషన్ అయితే ఉంది. సో ఈ రోజుకైతే అక్కడ స్టాప్ చేసేస్తా అనమాట. సో ప్రజెంట్ నేను వండలూరు చెన్నై జువలాజికల్ పార్క్ దగ్గర అయితే ఉన్నా అనమాట. ఇదేదో పెద్ద మాల్కి దారిలా ఉంది ఇక్కడ చెన్నైలో. నాకైతే లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక టీ షాప్లో ఆగి టీ అయితే తాగాను అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అంటే ఆ టీ షాప్ వాళ్ళు. సో నా గురించి తెలుసుకున్నారు, అలాగే నేను చేస్తున్న రైడ్ గురించి తెలుసుకొని మనీ అయితే తీసుకోలే. యాక్చువల్లీ టీ 20 రూపీస్, మనీ అయితే తీసుకోలేదు వాళ్ళు. సూర్యకాంతి ఈ చెట్ల మధ్యలో నుంచి వస్తూ ఉంటే చాలా అంటే చాలా అందంగా ఉంది. టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. ఆల్రెడీ నేను ఒక బంకులో అయితే అటెంప్ట్ చేశాను అనమాట స్టే అడగడానికి, వాళ్ళు వద్దు అన్నారు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక బంక్ అయితే ఉంది, అక్కడ కూడా వెళ్ళి అడుగుతా, చూద్దాం ఏమంటారో వాళ్ళు. తమిళనాడులోని తాంబారం అనే విలేజ్లో అయితే ఉన్నా అండ్ ఇక్కడే నైట్ స్టే చేద్దాం అనుకున్నా. ముందుకు ఒక బంక్ ఉంది, అక్కడ ఒకసారి ట్రై చేయాలి స్టే కోసం. కొంచెం తమిళనాడులో కష్టంగానే ఉంది స్టే అడగడం.
ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు, చాలా వరకు హిందీ రాదు, ఇంగ్లీష్ అంటే బంక్ స్టాఫ్ ఇంగ్లీష్ మాట్లాడలేరు కదా. సో కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది స్టే అడగడం. హాయ్ అందరికీ, అప్డేట్ ఏంటి అంటే 5:30 అవుతుంది టైము. తాంబారం విలేజ్లోనే ఒక హెచ్పి పెట్రోల్ బంకులో అయితే స్టే అడిగాను, వాళ్ళు ఒప్పుకున్నారనమాట. అంతకుముందు ఒక బంకులో అడిగితే వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో అక్కడ కొంచెం నెగిటివ్గా అనిపించింది, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఓకే అనడంతో పాజిటివ్గా అనిపించింది. సో నెగిటివ్ పాజిటివ్ కంపల్సరీ రెండూ ఉంటాయి, సో రెండింటిని యాక్సెప్ట్ అయితే చేయాలి. అండ్ ఈరోజు నైట్కి ఇక్కడే స్టే చేస్తాను, బంక్ ఒకసారి చూసేయండి.